హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. చాలామంది మట్టి పాత్రల్లో కుక్ చేసుకోవాలని అనుకుంటారు, కానీ కరెక్ట్ వే తెలియక వాటి యొక్క బెనిఫిట్స్ అనేది మన బాడీకి అందకుండా ఉంటాయి. ఈ వీడియోలో కుకింగ్ మెథడ్ ఎలాగో చిన్న చిన్న టిప్స్తో మనం మట్టి పాత్రల యొక్క బెనిఫిట్స్ మన బాడీకి ఎలా అందుతాయో తెలుసుకుందాము. మట్టి పాత్రల్లో వండుకుంటే చాలా ఆరోగ్యమని మనందరికీ తెలుసు, కానీ వండే విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటేనే ఆ ఆరోగ్యం అనేది మనకు అందుతుంది. నేనైతే పాత్రలకు ముందుగా ఆయిల్ అయితే అప్లై చేయలేదు కుకింగ్కి ముందుగా, అయినా మట్టి వాసన ఏమాత్రం రాకుండా చాలా టేస్టీగా ఉంది చికెన్ అయితే. మట్టి పాత్రలో కూరలు వండేటప్పుడు పాత్రను స్టవ్ పై పెట్టుకొని బాగా వేడి చేయకూడదు. అలా వేడి చేయకుండా ముందుగానే మనం వండుకునే పదార్థాలన్నీ కలుపుకొని పాత్రలో వేసుకోవాలి. ఇలా అయితే మనం వేసిన ఆయిల్ కానీ ఆహార పదార్థాలు కానీ మట్టి పాత్ర పీల్చుకోకుండా మట్టి పాత్రలో ఉన్న ఆ మట్టి వాసన అనేది, ఆ బెనిఫిట్స్ అనేది మన పదార్థానికి రావడం జరుగుతుంది. చాలామంది ఈ విషయం తెలియక ముందుగా మట్టి పాత్ర పెట్టి బాగా వేడి చేసిన తర్వాత ఆయిల్ వేస్తారు. ఆయిల్ ఫస్ట్ వేస్తే ఆ మట్టి పాత్ర యొక్క బెనిఫిట్స్ అనేది మనకి అడ్డుగా ఉంటాయన్నమాట. సీజనింగ్ చేసేటప్పుడు ఆయిల్ వేస్తారు కదా, అంటే ఎందుకంటే మనం వేసిన పదార్థాలు మట్టి పీల్చుకోకుండా ఆయిల్తో సీజనింగ్ చేస్తూ ఉంటారు కుకింగ్కి ముందు కొత్త పాత్రలకు. అంటే దాని అర్థం ఏంటంటే మనం వేసే పదార్థాలను మట్టి పీల్చుకోకుండా ఉండాలని. కానీ అది కుకింగ్ చేసేటప్పుడు సూట్ అవ్వదు. కుకింగ్ చేసేటప్పుడు ఆహార పదార్థాలను ముందుగా కలిపేసుకొని అప్పుడు మట్టి పాత్రలో వేసుకుంటే ఆ మట్టి పాత్రలో మనం వండుకున్నందుకు కొద్దిపాటి ఆరోగ్యమైన మనకు అందుతుందన్నమాట. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ పద్ధతిలో వండి చూడండి, టేస్ట్ కూడా ఆసమ్ అన్నమాట. ఆయిల్ వేసి ఆయిల్లో ఉల్లిపాయలు అవన్నీ వేయించి తర్వాత మనం ఆహార పదార్థాలన్నీ వేసి వండుకున్న కర్రీకి, ఇలా నేను వండి చూపించిన కర్రీకి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్లో. హెల్త్ వైజ్ కూడా బెనిఫిట్స్ మన బాడీకి అందడంలో కూడా అంతే డిఫరెన్స్ ఉంటుంది. పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఈ పద్ధతిలో వండుకునేవారు, అందుకనే వాళ్ళు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని వాళ్ళ బాడీకి అందేలా చూసుకునేవారు. నేను కూడా ఈ రోజు నుంచి మట్టి పాత్రలలో కుకింగ్ చేయాలని డిసైడ్ అయ్యాను. కానీ కొద్దిపాటి భయం అయితే ఉంది, రెగ్యులర్గా కుక్ చేస్తే పాత్రలు అనేది పగిలిపోతూ ఉంటాయి కదా. బట్ ట్రై చేస్తాను జాగ్రత్తగా ఉండడానికి. మరి మీరు కూడా హెల్త్ బెనిఫిట్స్ బాగా పొందాలంటే ఈ పద్ధతిలో కుక్ చేసుకొని ఆహారాన్ని ఆస్వాదించండి, ఆరోగ్యాన్ని ఆహ్వానించండి. మనం చూస్ చేసుకునే మట్టి పాత్రలు కూడా షైనింగ్గా పాలిష్డ్గా ఉండే మట్టి పాత్రలు తీసుకోకూడదు. అవి ఈ రోజుల్లో చాలా ఎక్కువగా అమ్ముతున్నారు. అలాంటి పాత్రలు తీసుకోకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాంటి పాత్రల్ని తీసుకొని మనం వండుకుంటే మనం పెట్టిన ఖర్చుకి మనం వండుకున్న విధానానికి ఆ బెనిఫిట్స్ అనేది మన బాడీకి అందుతాయి. చికెన్ అయితే చాలా చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఏం చేయాలో మీకు తెలుసు.